ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీధి పోట్లు ఎన్ని రకాలు, వీధి పోట్లకు సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వీధి పోట్లు ఎన్ని రకాలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీధి పోట్లు చాలా రకాలు ఉంటుంటూ ఉంటాయి. నైసర్గిక వీధి పోట్లు, డైరెక్ట్గా వచ్చేటువంటి వీధి పోట్లు, డెడ్ ఎండ్ వీధి పోట్లు, ఇవి కొన్ని రకాలైనటువంటి వీధి పోట్లు. వీటికి సంబంధించి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనం ఉండేటువంటి హౌస్ అని అనుకుంటే ఈ హౌస్కి సంబంధించి ఇది డైరెక్ట్గా వచ్చేసి మనకి ఇంటికి నిలువుగా ఒక వీధి రావడము, ఆ వీధి యొక్క ప్రభావం మన ఇంటికి సంబంధించి ఏదో ఒక మూలలో రావడము, తర్వాత ఇది ఇదే విధంగా ఇంకొక డైరెక్షన్లో టర్న్ అయిపోవడము, ఇది ఒక రకమైనటువంటి వీధి పోటు. ఇంకొక రకమైనటువంటి వీధి పోటు ఏంటి అంటే టీ షేప్డ్ వీధి పోటు. మనకు ఉన్నటువంటి ఇంటికి సంబంధించి నిలువుగా వచ్చేటువంటి వీధి పోటు కాస్త మన ఇంటి ముందు అడ్డంగా ఉన్నటువంటి వీధిలో కలిసిపోతుంది, ఇది ఒక రకమైనటువంటి వీధి పోటు. తర్వాత వై జంక్షన్ వీధి పోటు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వై జంక్షన్లో 2 రోడ్ల కలయిక, ఆ కలయిక నుంచి మళ్ళీ ఎటో ఒకటి ఆ వీధి వెళ్ళిపోవడము, తద్వారా అక్కడి నుంచి వచ్చేటువంటి వీధి పోటు. డెడ్ ఎండ్ వీధి పోటు, వీధి చివర మనకి దాదాపుగా కూడా మనం ఉండేటువంటి ఇల్లు వేరే, తర్వాత మనకు ఉన్నటువంటి ఇంటికి సంబంధించి ఉండేటువంటి రోడ్డు వేరే ఉంటుంది, కానీ మన ఇంటికి వెనక వైపు ఎటో వైపు ఒకవైపు నుంచి వీధి పోటు రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మన ఇంటి వెనక ఉన్నటువంటి ఇళ్ళకు సంబంధించి వచ్చేటువంటి రోడ్డు మన ఇంటి చివరి దాకా వచ్చి ఆగిపోవడం, ఇది ఒక రకమైనటువంటి వీధి పోటు, డెడ్ ఎండ్ వీధి పోటు. తర్వాత నైసర్గిక వీధి పోటు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వీధి నుంచి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంకొక వీధికి వెళ్ళేటువంటి క్రమంలో మనం టర్న్ అవుతూ ఉంటుంటాం. ఈ టర్న్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించి కార్నర్లో నైసర్గికంగా వీధి పోటు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ వీధిలోంచి ఇలాగ నేను ఇక్కడికి ఈ విధంగా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా టర్న్ అయ్యేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి నైసర్గికంగా వీధి పోటు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి వీధి పోట్లతో పాటు వీధి మొత్తం కూడా మనకి ఇంటికి సంబంధించి కావచ్చు, షాప్కి సంబంధించి కావచ్చు, ల్యాండ్కి సంబంధించి కావచ్చు, వీధి పోటు మొత్తం కంప్లీట్గా మనకు ఉన్నటువంటి విడ్త్ మొత్తానికి వీధి పోటు ఉంటుంది. ఒక 25 అడుగులు వెడల్పు ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉంటుందో, లెంత్ ఒక 50, విడ్త్ ఒక 25 ఉందని అనుకుంటే సుమారుగా దానికి సంబంధించి ఒక 30 అడుగుల వీధి రావడం, ఆ వీధి మొత్తం కూడా మనకున్నటువంటి ల్యాండ్ కావచ్చు, సైట్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏమైనా కానీ ఆ వీధి మొత్తం చూడడం, ఇటువంటి సందర్భం కూడా జరుగుతుంటుంది. వీటికి సంబంధించి ఎటువంటి కరెక్షన్స్ ఇవ్వాలి ఏంటి అనేది మనం ఆన్ సైట్ విజిటింగ్ చేసి చెక్ చేసి నైసర్గిక స్వరూపాన్ని ఒకసారి చెక్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా దీనికి సంబంధించి ఎటువంటి కరెక్షన్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇక్కడ చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీటిని వీధి పోటులన్నిటికి సంబంధించి ఇంటి వెనక వైపు వచ్చేటువంటి డెడ్ ఎండ్ వీధి పోటు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇమేజెస్ ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్క రోడ్డుకి సంబంధించి ఇక్కడ ఉంటుంటుంటాయి. తర్వాత టీ షేప్ వీధి పోటు, టీ షేప్డ్ వీధి పోటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సరే ఇవన్నిటితో పాటు మనకి ఇంకా ఎన్ని రకాలైనటువంటి వీధి పోట్లు అంటే ఇంకొక 2 రకాలైనటువంటి వీధి పోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన ఇళ్ళ యొక్క వరుస దాటుకొని మనం రోడ్లోకి రావడం, రోడ్డు బయటికి మనం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వీధి పోటు కూడా మనకి నైసర్గికంగా 2 వైపుల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పడమర ఫేసింగ్ స్థలము లేదంటే ఇల్లు అని అనుకుంటే అటువంటి సందర్భంలో ఉత్తర వాయువ్య నుంచి పశ్చిమ నైరుతి నుంచి 2 రకాలుగా వీధి పోటు వస్తుంటుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అని అంటే కొత్తగా కట్టేటువంటి వాటికైతే మాత్రం స్థలాన్ని వదిలిపెట్టి బ్యాక్ సైడ్కి జరిగి కట్టుకోవచ్చు. అలా లేదు, అవకాశం లేదు, ఆల్రెడీ కట్టేసున్నాం అన్నప్పుడు మాత్రం మన కార్నర్ ఏదైతే ఉంటుందో ఉత్తర వాయువ్యంలో వచ్చేటువంటి కార్నరు, పశ్చిమ నైరుతిలో వచ్చేటువంటి కార్నర్స్ని ఈ విధంగా కొద్దిగా రౌండ్ చేసుకోవడం ద్వారా వీధి పోటు యొక్క ఎఫెక్ట్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు
వై జంక్షన్లో వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇళ్ళ యొక్క అమరిక ఏమవుతుందంటే పక్కన ఇంటికి ఒక అడుగు రెండు అడుగులు అలాగా ముందుకు రావడం జరుగుతుంటుంది. ఈ ఇంటికి ఇది ఒక అడుగు ముందు రావడం, ఈ ఇంటికి ఇంకొక అడుగు ఇది ముందుకు రావడం ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటికి కూడా మనం నైసర్గికంగా వీధి పోటు వస్తూ ఉంటుంటుంది. వీటికి మనం ఏం చేయలేం కాబట్టి వీటికి కూడా మనం దాదాపుగా ఇక్కడ కార్నర్స్ని రౌండ్ చేసుకోవటం, కొత్తగా కట్టే వాటికి అయితే వాటికి సంబంధించి నైసర్గిక స్వరూపాన్ని చెక్ చేసుకొని కన్స్ట్రక్షన్ జాగ్రత్తలు చేయడం ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, మరి డైరెక్ట్ వీధి పోట్లు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే వై జంక్షన్ వీధి పోటు వచ్చినప్పుడు ఇక్కడ మనం ఉండాల్సినటువంటి కన్స్ట్రక్షన్ని కొద్దిగా వెనక్కి తీసేసుకొని వీధి పోటు తర్వాత పెంపు వచ్చినటువంటి ఈ భాగానికి మంత్రానికి సంబంధించి సపరేట్గా ఒక కన్స్ట్రక్షన్ తీసుకోవడం ద్వారా వీధి పోటు యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ కట్టేటువంటి ఉపగృహం కావచ్చు, కారు షెడ్ కావచ్చు, ఏదన్నా ఉంటే అక్కడ దాని వరకు ఆపేసుకొని ఈ కన్స్ట్రక్షన్ మనం సపరేట్గా తీసుకోవడం ద్వారా కూడా వీధి పోటు యొక్క ఎఫెక్ట్ని ఆపుకోవచ్చు. తర్వాత ఈ మొదటిగా వీటికి సంబంధించినటువంటి పరిహారాలు లేదంటే సొల్యూషన్స్ ఏముంటాయి అని అంటే వీధి పోటుకు ఉన్నటువంటి స్థలాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడం మంచిది. ఇది మొదటి పద్ధతి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం రోడ్డు ఉత్తర వాయువు వీధి పోటు వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్థలాన్ని మొత్తం వదిలిపెట్టచ్చు. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యపడుతుందంటే ఎక్కువ స్థలాలు ఉన్నప్పుడు సాధ్యపడుతుంది. మరి తక్కువ స్థలాలు 50 గజాలు, 100 గజాలు, 70 గజాలు, 120 గజాలు ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అంటే వీధి పోటుకి ఎదురుగా ఒక గోడ, మన ఇంటికి సంబంధం లేకుండా ఎడిషనల్గా ఇంకొక గోడ కట్టేసేసి కాంపౌండ్ లెవెల్ హైట్, కాంపౌండ్ వాల్ హైట్ ఏదైతే ఉంటుందో ఆ హైట్కి మనం ఎడిషనల్గా ఇంకొక వాల్ కట్టుకోవాలి. ఈ వాల్ కట్టేటువంటి సందర్భంలో మన ఇంటి కాంపౌండ్ వాల్కి ఇక్కడ కొత్తగా కట్టేటువంటి వాల్కి కూడా మధ్యలో ఎటువంటి ఎర్తింగ్ లేకుండా గ్యాప్ మెయింటైన్ చేయాలి. తద్వారా వీధి పోటీ యొక్క ఎఫెక్ట్ కొంతవరకు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాగ గోడలు పెట్టినటువంటి సందర్భంలో కొందరు దేవుడి ఫోటోలు ఉన్నటువంటి టైల్స్ పెట్టడము, తర్వాత యంత్రాలు పెట్టుకోవటం, ఈ గోడలో సైంటిఫిక్ కరెక్షన్స్ చేసుకోవడం కూడా చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ మీరు కావాలంటే చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఈ వీధికి సంబంధించి ఒక పిల్లర్ పెట్టేసి పైన దేవుని మందిరం పెడుతూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో మాత్రం మీకు ఖచ్చితంగా నిత్య దీపారాధన, నిత్య ధూపదీప నివేదన మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా జరగాలి. అటువంటి పరిస్థితి లేనప్పుడు వీధి పోటీ యొక్క ఎఫెక్టింగ్గా ఎక్కువ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీధి పోటుకు సంబంధించి దేవుడి యొక్క మందిరాలు పెట్టడానికి దాదాపుగా కూడా మీరు ప్రయత్నించకండి. ఏదైనా ఎడిషనల్ వాల్ కట్టుకోవడం, ఆ వాల్కు సంబంధించి ఏదైనా చేసుకోవడం చేయండి, కానీ దేవుని యొక్క మందిరాలు మాత్రం ఎటు పరిస్థితుల్లో వీధి పోటుకు ఎదురుగా కట్టడానికి ప్రయత్నించవద్దు. ఒకవేళ దేవుని యొక్క మందిరాలు కడితే మాత్రం నిత్యం ధూపదీప నైవేద్యాలు, పూజా విధానాలు ఇవన్నీ కూడా ఉండాలి. తర్వాత ఎక్కువ ఖాళీ స్థలం ఉంది వీధి పోటుకి ఇంటికి మధ్యలో, ఎక్కువ ఖాళీ స్థలం ఉంది అటువంటి సందర్భంలో వీధి పోటుకి ఎదురుగా మనం పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవడం ద్వారా కూడా వీధి పోటు యొక్క ఎఫెక్ట్ను మన ఇంటి మీద లేకుండా దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీకు వీధి పోట్లకు సంబంధించి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు, స్థలం వదిలిపెట్టడము, లేదంటే వీధి పోటుకు సంబంధించి ఎడిషనల్గా వాల్ కట్టుకోవటము, లేదంటే వీధి పోటుకు ఎదురుగా ఒక భారీ చెట్లు పెంచుకోవటము, ఇటువంటివి అన్నీ చేయడము, కొన్ని సందర్భాల్లో ఉపగృహాలు తీసుకోవటము, కారు షెడ్లు పెట్టుకోవటము, ఇటువంటివి అన్నీ చేయడం ద్వారా వీధి పోట్ల యొక్క ఎఫెక్ట్లను, వాటి యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.